సంగారెడ్డి పట్టణంలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న మోట గుట్టురట్టైంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు గుట్టు చప్పుడు కాకుండా నకిలీ నోట్లు తయారు చేసి చలామణి చేస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పట్టుబడ్డ వ్యక్తి వద్ద నుంచి నకిలీ నోట్లు ముద్రణ యంత్రంతో పాటు కలర్ జిరాక్స్ ఇతర సామాగ్రి భారీగా నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలాజీ మాట్లాడుతూ చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు. కాగా నిందితుడిపై ఇదివరకు పటాన్చెరు పోలీస్ స్టేషన్ లో 2017లో బాచ్పల్లి పోలీస్ స్టేషన్ లో 2019లో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. किराणा सामान कोई आाप यजमा वसंतराव गारु कंप्लेंट जी अच्छे मन अल्लादुर्गा चुनाव उपरी राजु प्रसाद तंदी पेर राजु इतनु 7वा तारीख नाडु विजयनगर कॉलनी 2000 रूपये इच्छे 200 रूपये सामग्री को 1800 रूपये चिल्लर जरिगिंदि. అయితే ఈ విషయంలో ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి మా సిఐ గారు వెంకటేష్ ప్రసాద్ ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ప్రత్యేకంగా శ్రమించి సాంకేతికత ఆధారంగా నేరస్తుని పట్టుకోవడమే కాకుండా అతని వద్ద నుండి ఒక కారును సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒక సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. అతని ఇంటిని కూడా మొత్తం సెర్చ్ చేసి ఆ ఇంట్లో మొత్తము 8200 రూపాయల నోట్లు లభించినవి వాటిని కూడా సీజ్ చేయడం జరిగింది. తర్వాత కంప్లైంట్ ఇచ్చినటువంటి ఒక నోటు మొత్తం 9 నకిలీ నోట్లు మన ఇన్వెస్టిగేషన్లో సీజ్ చేయడం జరిగింది. అయితే గతంలో ఇతను పటాన్చెరు పోలీస్ స్టేషన్లో 2017 పటాన్చెరు పోలీస్ స్టేషన్ బాచ్పల్లి పోలీస్ స్టేషన్లో 2019లో అక్కడ కూడా ఈ యొక్క నకిలీ నోట్ల కేసులో అతను నిరుసరై ఉన్నాడు. పటాన్చెరులో ఎప్పుడైతే కేసు అయిందో అందులో మొత్తం ఈ సంబంధించినటువంటి ఈ ప్రింటర్స్ తర్వాత దీనికి సంబంధించినటువంటి కంప్యూటర్ సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ అన్ని కూడా మనకు అప్పుడు స్వాధీనం చేయడం జరిగింది. మన ఆఫీసర్స్ టీక్ పేయబడినటువంటి ఇలాంటి సామగ్రి దొరకలేదు, మాకు కూడా ఇలాంటి సామగ్రి దొరకలేదు. అయితే గతంలో ఇప్పుడు ఏమంటే గతంలో ఎప్పుడైతే పటాన్చెరులో ఇది మేము పెట్టుబడినామో అప్పుడే కొన్ని నోట్లు మేము పక్క పెట్టుకున్నాను, అప్పుడు ఆ తర్వాత బాచ్పల్లి కూడా ఉపయోగించడం జరిగింది, ఇక్కడ కూడా ఉపయోగించడం జరిగిందని చెప్తున్నాడు. ఇతని మీద ప్రత్యేక నిఘా ఉంచడమే కాకుండా అతని మీద ప్రత్యేకంగా హిస్సీ సీట్ కూడా ఓపెన్ చేసి ప్రత్యేక నిఘా పెట్టి ఇన్ ఫ్యూచర్ ఎట్టి బస్సులో కూడా ఇటువంటి చర్యలకు పాల్పడకుండా అన్ని రకాల నిఘా పెడతామని చెప్పేసి ఈరోజు మా సిఐ గారు వాళ్ళ సిబ్బంది వాళ్ళ అల్లదుర్గం గ్రామానికి వెళ్ళి నిరసన అదుపులో తీసుకుని అక్కడ ఉన్నటువంటి ఆ ఇంట్లో దొరికినటువంటి 8 నకిలీ నోట్లు 2000 రూపాయల నోట్లు కూడా స్వాధీనం చేసుకుని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ న్యాయస్థానంలో హాజరు పరచబోతున్నాం.